దిస్ ఈస్ ద పోస్టర్ మేడం. ఉమెన్, ఉమెన్ లోనే మెన్ ఉన్నాడు. సో మాలోనే మీరున్నారు. సో ఒక అమ్మాయి గురించి అంటే ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న రేపులు కావచ్చు, అగాయిత్యాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు మేడం, దాన్ని బేస్డ్ చేసుకునే ఈ సినిమా నేను రాసింది. సో ఐఎమ్ ద రైటర్ అండ్ డైరెక్టర్ మేడం. ఈజ్ ద ప్రొడ్యూసర్ మేడం. నా ప్రాపర్ వచ్చేసి అనంతపూర్ మేడం. సో నేను ఇండస్ట్రీలో నాది ఎంటెక్ అయిపోయింది. ఇండస్ట్రీలో 6 ఇయర్స్ నుంచి రైటర్గాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను మేడం. సో ఇప్పుడు మీ ఎప్పటి నుంచో మీరు ఉన్నారు మేడం మా చేత, మీ దగ్గర నుంచే అని చాలా వెయిటింగ్ మేడం. 2వ తేదీ మునుగుకి 4 గంటలకి బయలుదేరినాం మేడం. మునుగు వరదలు వచ్చినాయని చెప్పేసి ఇంకా రమేష్ అన్న మేడం చాలా బిజీగా ఉన్నారని చెప్పేస్తే అందుకని చెప్పేసి కీ ఫిల్మ్స్ పై నిర్మితం అవుతున్నటువంటి ఉమెన్ పిక్చర్ డైరెక్టర్గా ఉన్నటువంటి గండికోట రాజేశ్వర్మ గారు, అదేవిధంగా శ్రీధర్ గోగి గారు, అదేవిధంగా అండ్ వాళ్ళందరి వాళ్ళ ఈ యొక్క ఉమెన్ పిక్చర్ తీసుకొస్తున్నటువంటి ఈ టీంకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మేము ఒక నినాదం, ఒక డిమాండ్ కావచ్చు, అదొక పోరాట కావచ్చు, శిక్ష అండ్ శిక్షణ. ఇవి ఉన్నప్పుడే మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు తగ్గుతాయి అనేటువంటి ఒక గొప్ప నినాదంతో మేము ముందుకొచ్చాం. శిక్ష జరగాలి, తప్పు జరిగిన వెంటనే శిక్ష పనిష్మెంట్ ఇవ్వాలి. సేమ్ టైంలో తప్పు చెయ్యకుండా ఆ మగవాళ్ళలో మార్పు రావాలంటే శిక్షణ కూడా జరగాలి. శిక్షణ తరగతి గదుల్లో నుంచి వర్కింగ్ ప్రదేశాల కాడ ఎక్కడ ఉన్నా కూడా ఉమెన్ సేఫ్టీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించగలగాలంటే మగవాళ్ళలో మార్పు రావాలి. ఆడవాళ్ళను చూసిన వెంటనే వాళ్ళను గౌరవించాలి, కాపాడుకోవాలి, వాళ్ళకు ఒక ఎదుగుదలలో మనం భాగం కావాలి అనేటువంటి భావన రావాలి అనే ఈ మధ్యకాలంలో మేము చాలా చోట్ల చర్చ చేయడం జరిగింది. ఇలాంటి విధి విధానాలు కూడా రూపొందించాలని మేము ఒక ప్రణాళిక మొదలు పెట్టుకున్నాం. ఇక్కడ పోలీసు కానీ ఇక్కడ మేము కానీ ఈలోపు వీళ్ళు ఉమెన్ అనే పిక్చర్ను మేము తీయబోతున్నామని ఈ పోస్టర్ని తీసుకొచ్చారు. ఉమెన్ అనే కాడ ఈ ఊ అనేది నువ్వు ఎవరైతే ఉన్నావో ఈ ఊ అనే పదంలోనే మెన్ అనేటువంటి ఉంది అనేది చూపించారు. అదే కాకుండా మనము న్యాయదేవత ముందట పట్టుకున్న ఈ ఏదైతే ధర్మకంట ఉందో అక్కడ రెండు కూడా ఈక్వల్. మరి మనం ఏదైనా వస్తువులు కొనుక్కున్న ఈక్వల్గా చూస్తూ ఉంటాం. న్యాయం కూడా మనకి ఈక్వల్ అయినప్పుడు మహిళల్ని ఈక్వల్గా పురుషులతో చూడడానికి ఎందుకు ఆ పురుషాధిక్య భావజాలం తరతరాలుగా మైండ్లలో ఉన్నటువంటి ఒక ఫ్యూడల్ భావజాలం అనేది మహిళలు ఇప్పటికీ అన్ని రంగాలలో ముందంజలో ఉన్న తక్కువ భావము, తక్కువ వాళ్ళనేటువంటి ఫీలింగు, ఒక పిల్లల్ని కానీ యంత్రాలు మాత్రమే, వంటింటికి మాత్రమే పరిమితం కావాలి, మగపిల్లలనే కనాలి లేదా వారసులనే కనాలి, ఇట్లాంటివి ఇంకా ఒక భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు. ఇంకో ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే చాలా ఇవాళ మన దేశం నుంచి విదేశాల్లో పోయి ఉద్యోగాలు చేస్తారు, రకరకాల గొప్పగా ఎదిగినామని అనుకుంటారు. కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎదుగుదల లేదు కాబట్టి మైండ్ మార్చేటువంటి పిక్చర్గా ఇది రాబోతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఈ పిక్చరు చాలా అవేర్నెస్గా ఉండాలి, మగవాళ్ళలో మార్పు రావాలి. ఎంతసేపు ఉమెన్ సేఫ్టీ అంటే మా దారిలో మేము వెళ్ళినా మేమే సేఫ్టీ తీసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో వర్కింగ్ ప్లేస్లో సేఫ్టీ అనే అక్కడ ఉద్యోగానికి వెళ్తారు, అక్కడ మరి ఇన్ఫీరియర్గా ఫీల్ కావాల్సినటువంటి పరిస్థితి. సో ఇవన్నింటిని కూడా ఫస్ట్ మనం అవేర్నెస్ అనేది ఇట్లాంటి పిక్చర్స్ ద్వారా, ఇవాళ ఈ సృష్టి మహిళ లేకుండా సృష్టి లేదు, మహిళ లేకుండా అసలు నీ జీవమే నీ జననమే లేదు అనేది యువత కానీ ఈనాటి యువకులు కానీ అందరూ ఆలోచించుకొని మహిళల్ని రెస్పెక్ట్ చేద్దాం, మహిళల్ని ఎదగనిద్దాం, మహిళల్ని గౌరవించి వాళ్ళ ఎదుగుదలలో మనం భాగస్వాములు కావాలి. కానీ వాళ్ళని తుంచేసి వాళ్ళ క్వాలిటీని దెబ్బతీసి వాళ్ళ శరీరాలతో రకరకాల దుర్మార్గ చర్యలకు అవకాశం లేదు ఈ సొసైటీలో. ఈ సొసైటీ మహిళల్ని పూజించే దేశం, మన దేశం మహిళల్ని పూజించే దేశం. ఖచ్చితంగా పూజించినప్పుడు రెండు చేతులు ఎత్తి పూజిస్తాము, దేవుని దగ్గర పోయినప్పుడు సాష్టాంగ నమస్కారం పెడతాం, మొత్తం కాళ్ళ మీద పడి మొక్కుతాం. అలాంటప్పుడు మరి మన కన్న తల్లులు ఆడవాళ్ళు, మన తోబుట్టువులు ఆడవాళ్ళు, మన మీతో జీవితాంత సహజీవనం చేసేవాళ్ళు ఆడవాళ్ళు, మీరు కన్నది కూడా ఆడవాళ్ళు, ఇట్లా ఎక్కడ చూసిన ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయడంలో తప్పేముంది. అది అలాంటి ఒక అవేర్నెస్ రావాలని ఈ పిక్చర్ కూడా ఉమెన్ చాలా అద్భుతమైనటువంటి క్యాప్షన్ ఇచ్చారు. మంచి విస్తృతంగా ప్రచారం చేద్దాం,
ప్రజలలో తల్లిదండ్రులు అవగాహన రావాలి, మగవాళ్ళు వేరు ఆడవాళ్ళు వేరు అనేటువంటి ఇన్ఈక్వాలిటీ మెంటాలిటీ పోయి ఈక్వల్ ఇద్దరు సమానమే నాకు అనేటువంటి భావజాలం కూడా పెంపొందించే విధంగా ఇలాంటి పిక్చర్స్ను మేము ఎప్పుడు కూడా ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ సపోర్ట్ ఉండాలి మేడం నాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్కారం అండి. కీ ఫిలిమ్స్ బ్యానర్పై ఉమెన్ అనే చిత్రం అతి త్వరలో రాబోతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి నేను సినిమాటోగ్రాఫర్ మరియు నిర్మాత. ఈరోజు సీతక్క చేతుల మీదుగా ఈ చిత్రం యొక్క పోస్టర్ విడుదల చేయబడింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో ఉమెన్ ఎంపవర్మెంట్ మరియు ఈక్వాలిటీ మీద సబ్జెక్ట్ చేసుకొని ఈ చిత్రం చేయబోతున్నాము. అతి త్వరలో పూర్తి షెడ్యూల్ వివరాలను మీకు తెలుపుతాము. ఈ చిత్రంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో శ్రీధర్ గోకి నిర్మాతగా కీ ఫిలిమ్స్ బ్యానర్పై గండికోట రాజేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ చిత్రం ఉమెన్ సీతక్క చేతుల మీదుగా ఇవాళ ఆవిష్కరణ జరగడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ధన్యవాదాలు. కీ ఫిలిమ్స్ బ్యానర్ పైన శ్రీధర్ గోగి గారు ప్రొడ్యూసర్గా, గండికోట రాజేష్ వర్మ డైరెక్టర్ గారిగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో ఉమెన్ అనే సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంది. అది సీతక్క గారి ఆధ్వర్యంలో పోస్టర్ లాంచ్ జరిగింది. మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం రాజేష్, స్క్రీన్ నేమ్ గండికోట రాజేష్ వర్మ. నేను బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ కంప్లీట్ చేసి గత 6 సంవత్సరాల నుంచి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రైటర్గాను, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, చీఫ్ అసోసియేట్గా, కో డైరెక్టర్గా చేశాను చాలా మూవీస్కి. సో ఇప్పుడు నా ఓన్ ప్రాజెక్టు ఒక ప్రొడ్యూసర్ ఓకే అయ్యాడండి, నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే 6 సంవత్సరాలు కష్టం కదా. సో చాలా సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నా టైం వచ్చిందని అనుకుంటున్నా. సో ఈరోజు సీతక్క గారు, మన ఎమ్మెల్యే, మన తెలంగాణ మంత్రి అక్క దగ్గరకు వచ్చాము. ఎందుకంటే మా సినిమా పోస్టర్ లాంచ్ చేపిద్దామని చెప్పేసి అక్క దగ్గరకు వచ్చామండి మా టీం అందరూ. సో అక్క చాలా బాగా రిసీవ్ చేసుకుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇందాక సీతక్క చేతుల మీదుగా, నాకు ఎప్పటి నుంచో సీతక్క అనేది మైండ్లో ఉందండి. ఎందుకంటే అక్క చేసే ప్రజాసేవ అనేది నాకు చాలా ఇష్టము. అందుకోసమే నాకు ఎప్పటి నుంచో డ్రీము అక్కతో లాంచ్ చేపేయాలని నా పోస్టరు. సో ఆ డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ అయిందండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎమోషనల్గా కానీ ఉంది. బేసిక్గా ఇండస్ట్రీకి రావాలని చాలా పిచ్చితో ఉంటారండి నాలాంటి వాళ్ళు. చాలామంది ఉన్నారు చెప్పును, కానీ అవకాశాలు రాక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారండి బయట. నిజమంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి ఇచ్చే వాల్యూ ఎలా ఉందంటే ఇండస్ట్రీలో, నా సినిమా సక్సెస్ అయినాక ప్రతి ఒక్క వదలను, ఎవరిని వదలను, ఇండస్ట్రీలో జరుగుతున్నవన్నీ దీనిపైనగా నేను స్టోరీ రాసుకున్నాను. మొత్తం అందరూ ఎవరు ఏం చేస్తున్నారు, అంత చదువు చదువుకొని ఈవెన్ నాది ఎంటెక్ అయిపోయిందండి. బేసిక్గా నా ఫ్రెండ్స్ అంతా లక్షల్లో సంపాదిస్తున్నారు, వెల్ సెటిల్డ్ ప్రజెంట్. సో నేను ఇప్పటికి కానీ స్టిల్ 6 సంవత్సరాల నుంచి మా ఇంట్లో 1 రూపాయి లేదండి. నేను స్టిల్, మీరు నమ్ముతారా, ఎవరు నమ్మరు. నిజం చెప్తున్నాను, చాలా ఎమోషనల్గా చెప్తున్నాను. నేను చెప్పును, 6 సంవత్సరాల నుంచి మా అమ్మ, మా నాన్న, మా అమ్మ పేరు వెంకటలక్ష్మమ్మ, మా నాన్న పేరు నాగమణి, ఎం నాగమణి. మాది ఒక చిన్న స్వగ్రామం అండి, అనంతపూర్ డిస్టిక్లో ఒక చిన్న స్వగ్రామం. సినిమా పిచ్చితోనే వచ్చాను. అమ్మ, ఇంతవరకు మా అమ్మకి డైరెక్టర్ అంటే ఏందో తెలియదు, యాక్టర్ అంటే ఏందో తెలియదు. కానీ గత 2 రోజుల నుంచి అడుగుతున్నారంట, నీ కొడుకు ఏదో సినిమా చేస్తున్నాడని. ఇప్పటికి కానీ స్టిల్ మా అమ్మకు చెప్పలేదండి నేను సినిమా చేస్తున్నానని. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్లు ఎలా ఉన్నారంటే, ఈ కాలంలో నేను చెప్పునండి, చాలా అనుభవించినాను. చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా దేవుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య కోసమే ఇంత సడన్గా నేను ప్లాన్ చేసి ఆ రోజు లాంచ్ చేపిద్దామని, అన్నయ్య బర్త్డే సందర్భంగా లాంచ్ చేపిద్దామని ప్లాన్ చేశాము. సో పొద్దున్నే 4 గంటలకే బయలుదేరినాము, సీతక్కతోనే లాంచ్ చేపేయాలని చెప్పేసి మునుగుకు బయలుదేరినాము. సడన్గా అక్కడ ఫ్లడ్స్ వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాయని చెప్తే, సీతక్క చాలా బిజీగా ఉందని చెప్తే మేము మా ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసి ఆ రోజు, తర్వాత మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. అక్క చాలా బాగా రిసీవ్ చేసుకుంది. నేను అక్కడి నుంచి నేను సీతక్క దగ్గర రావడానికి నాకు హెల్ప్ చేసిన, ఫస్ట్ నాకు హెల్ప్ చేసింది ఉపేంద్ర అన్న. చేతులు వచ్చి జోడిస్తున్నాను, చాలా థ్యాంక్స్ అన్న. డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇప్పించిన అక్కతో, సీతక్కతో. జెండర్ మేల్ అండ్ ఫీమేల్, ఈ జెండర్ ఈక్వాలిటీ ఫర్ ఆల్.
అనేది నాకు చిన్న కాన్సెప్ట్. ఆడ మగ తేడా లేకోకుండా సొసైటీలో అందరూ సమానులే. అమ్మాయి అర్ధరాత్రి 11 గంటలైనా 1 గంట అయినా 2 గంటలైనా రోడ్డు మీద వెళ్ళినా అమ్మాయి స్వేచ్ఛగా భావిస్తేనే అప్పుడే మన స్వతంత్రం వచ్చినట్లు అని అందరూ అంటున్నారు, కానీ ఇప్పటిదాకా అది జరగలేదు. అమ్మాయి స్టిల్ నైట్ టైంలో అంతెందుకు 11 గంటలకు వెళ్ళాలంటేనే భయపడుతుంది. అలా కాకుండా ఈ సినిమాతో మేము ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది సొసైటీలో. అక్క నిజంగా చాలా బాగా మాకు రెస్పాండ్ అయింది. ఈవెన్ మేము తెచ్చిన పోస్టర్ కానీ అక్క తీసుకొని మా సెక్రటేరియన్లో పెట్టమని వాళ్ళు పిఏకి ఇచ్చారు. అంత నచ్చింది అక్కకు పోస్టర్ కానీ. నేను పెట్టిన పోస్టర్ మీకు దగ్గరలో ఇప్పుడు రిలీజ్ చేస్తానండి, మీరు చూడండి. ఆ పోస్టర్లో చాలా మీనింగ్. పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అది మీలో అంటే మీ చుట్టుపక్కల జరిగిండవో లేకుంటే మీ ఫ్యామిలీలో జరిగిండవో ఆ ఇన్సిడెంట్స్ ఉంటాయండి. ఆ పోస్టర్ కంటెంట్ అంతా నా మైండ్లో ఉండేది, ఇంకా చాలా ఉంది. కానీ టైం లేక నేను అలా చేయించాను పోస్టరు. అది ఇంకా వేరే విధంగా ఉంది నా మైండ్లో. అది ఇంకా నెక్స్ట్ నా సక్సెస్ అయ్యి ఈ సినిమా అంతా ముందు పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా అండి ఈ సినిమా లేట్ అయినా పర్లేదు, మంచి క్యాస్టింగ్తో నాకు మంచి ప్రొడ్యూసర్స్ వస్తే మాత్రము ఒక బలమైన సినిమా అయితే తీస్తున్నానండి. నేను చెప్పును, పిఏ రంజిత్, జ్ఞానవేలు, జైభీము సినిమా చూశారు కదండి, నేను చెప్పును ఆ రేంజ్లో ఉంటుందండి. నేను నిజంగా అంటే నేను జ్ఞానవేలకి చేతులు వచ్చి జోడిస్తున్నాను, ఆయనకు పెద్ద నమస్కారాలు. ఆయన సినిమా చూసిన తర్వాత జైభీంలో నేను చెప్పునండి, ఆ జైభీంలో ఉన్న సీన్స్ నాకు కొన్ని నేను రాసుకున్న సీన్లో ఉన్నాయి. ఆయనకు పెద్ద నమస్కారాలు జ్ఞానవేలు గారికి అండ్ పిఏ రంజిత్ గారికి. తర్వాత మా గురువు పూరి జగన్నాథ్ గారు, నా గురువు ఆయనే అండి, నా ఇన్స్పిరేషన్ ఆయనే. నేను ఇండస్ట్రీకి రావడానికి ముఖ్య కారణం పూరి జగన్నాథ్ సార్. పూరి జగన్నాథ్ సార్, ఇప్పుడు డబుల్ స్మార్ట్ మీకు డిజాస్టర్ అయినా నెక్స్ట్ మీ శిష్యుడు నేను వస్తున్నా. శిష్యుడు అంటే నేను ఎప్పుడు పూరి జగన్నాథ్కి ఏ సినిమాకి నేను అస్టెంట్గా చేయలే ఏం చేయలే, ఓన్లీ బికాస్ ఆఫ్ పూరి జగన్నాథ్ గారు అంటే ఇష్టము, ఆయన సినిమాలు అంటే ఇష్టము. ఆ పిచ్చితో నేను ఇండస్ట్రీకి వచ్చిన మా గురువు ఆయన, మా గురువు గారికి కానీ నమస్కారాలు చేస్తున్నా. అలానే దేవునితో సమానమైనటువంటి మా పవన్ కళ్యాణ్ గారు, కొనెదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారికి, అన్నయ్య నిన్ను కలవాలని చాలా ప్రయత్నిస్తున్నా ఈ 6 సంవత్సరాల్లో కాదు, అంతకుముందుగా నా బీటెక్ ఎంటెక్లో చాలా ట్రై చేసిన, ఇంతవరకు నన్ను ఎవరు కనిపించలేదు. చాలామంది పిఆర్ వాళ్ళని అడిగినా, చాలామంది మేనేజర్లను అడిగినా, చాలామంది జిఎస్పీ చాలామంది అప్రోచ్ అయినాను అన్నయ్య మీ దగ్గర కలుద్దాము మాట్లాడదామని. అన్నయ్య నాకు ఒక రోజు మీ అపాయింట్మెంట్ ఇవ్వండి, సొసైటీలో ఉన్న నా గ్రిప్ అనేది నాకు ఒక 1 అవర్ ఇవ్వండి, మొత్తం అంతా మొత్తం సొసైటీలో జరుగుతున్నవన్నీ ఎలా మార్పులు చేయాలనేది నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయన్నయ్య, ఖచ్చితంగా అంటే మీకు చాలా యూజ్ అవుతాయి. నేనేదో పెద్ద తోపు అని కాదు, నేను చాలా కింద గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చానన్నా ఈ స్థాయికి, అన్నీ వదులుకొని వచ్చా. మా అమ్మ మా నాన్నకి ఇంతవరకు అయింది, నేను 1 రూపాయి ఇదంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు కానీ స్టిల్ నేను వస్తేనే మా అమ్మ మా నాన్న నాకు హెల్ప్ చేస్తున్నారండి, నా రూమ్ రెంట్లకి అంతను. నిజంగా చెప్తున్నా, మా ఫ్యామిలీ తప్ప నన్ను ఎవరు ఆదుకోలేదు. ఈవెన్ నా ఫ్రెండ్స్, నా బీటెక్ ఫ్రెండ్స్, ఎంటెక్ ఫ్రెండ్స్ ఎవరు లేదండి, ఎవరు ఆదుకోలేదు. వాళ్ళు ఏదో వేస్ట్ అని చెప్పట్లేదు, కానీ ఈవెన్ 1 రూపాయి కానీ ఎవరు ఇవ్వలేదండి నాకు. మా బీటెక్ ఫ్రెండ్ కానీ ఎన్నోసార్లు అడిగాను, అందరితో అడిగాను, అందరినీ చూశాను, ఒక్క 100 రూపాయలు కానీ కొట్టలేదండి. నేను స్టిల్ ఇవన్నీ చెప్పను, నా పెయిన్ ఇది చెప్పను. ఎవరు ఏ ఫ్రెండ్స్ లేరండి నాకైతే, ఎవరు లేరు. నేను నమ్ముకున్నది ఒకటి, సమాజాన్ని నమ్ముకున్నా, సమాజంలో జరుగుతున్న సంఘటనలు నమ్ముకున్నా, వీటినే రాసిన ఇప్పటివరకు, వీటినే నా సినిమాల ద్వారా చిత్రీకరిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను, ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తానండి. నాకు ఈ వీడియో మీ వరకు చేరుతుందని అనుకుంటాను అన్నయ్య. అన్నయ్య నాకు ఒక అవకాశం ఇవ్వండి మిమ్మల్ని కలవడానికి, ఖచ్చితంగా అంటే మీకు చేతులు జోడించి చెప్తున్నా. నాకు సొసైటీ మీద చాలా ఉందన్నయ్య, నేను సొసైటీకి చేసింది చాలా ఉన్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.